ఈ రోజు మనం క్రమ బహుభుజిల సౌష్ఠవ రేఖలకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూస్తాము తప్పు ఒకటి దీర్ఘచతురస్రంలో అంటే రెక్టాంగిల్ ఎన్ని రేఖలు అంటే లైన్స్ ఆఫ్ సిమిట్రీలు ఉంటాయని కొందరు పిల్లలను అడిగితే పిల్లలు నాలుగు అని సమాధానమిస్తారు వారు దీర్ఘచతురస్రంలో నిలువుగా అంటే వర్టికల్గా మరియు అడ్డంగా అంటే హారిజాంటల్గా అలాగే కర్ణాల అంటే డయాగ్నల్ వెంట సౌష్ఠవ రేఖలను గీయవచ్చని వారు భావిస్తారు కాని ఇదొక అపోహ రండి ఒక కార్యాచరణ చేయడం ద్వారా ఈ అపోహను దూరం చేద్దాం ఒక కాగితం తీసుకుని దానిని దీర్ఘచతురస్ర రూపంలో కత్తిరించండి లేదా మీ వద్ద ఒక దీర్ఘ కాగితం ఉంటే దాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ దీర్ఘ కాగితాన్ని ఏదైనా ఒక కర్ణం దిశలో మడవండి ఇప్పుడు మీకు ఒకదానితో ఒకటి ఏకీభవించే భాగాలు లభిస్తాయా ప్రయత్నించండి కార్యాచరణ చేయడం ద్వారా ఒక దీర్ఘ చతురస్రాకార కాగితాన్ని కర్ణం వెంట మడవడం ద్వారా మీరు పరస్పరం ఒకదానికొకటి పూర్తిగా ఏకీభవించే రెండు భాగాలను పొందలేరు కాబట్టి దీర్ఘచతురస్రంలో కర్ణం వెంట గీసిన రేఖ సౌష్ఠవ రేఖ కాదు ఒక దీర్ఘ చతురస్రంలో వెడల్పు వెంబడి మధ్యగా మడవడం ద్వారా లేదా పొడవు వెంబడి మధ్యగా మడవడం ద్వారా మాత్రమే దీర్ఘచతురస్రాన్ని రెండు పరస్పర సమాన భాగాలుగా విభజించగలము అని గుర్తుంచుకోవాలి అందువల్ల దీర్ఘ చతురస్రానికి రెండు సౌష్ఠవ రేఖలు మాత్రమే ఉంటాయి ఒకటి పొడవు వెంట మధ్యలో వెళ్లేది మరియు రెండవది వెడల్పు వెంట మధ్యలో వెళ్లేది కింది ఆకారాలలో ఎన్ని సౌష్ఠవరేఖలు ఉన్నాయని పిల్లలను అడిగితే పిల్లలు ఆకారం ఒకటి మరియు ఆకారం రెండు రెండింటిలో నాలుగు నాలుగు భుజాలున్నాయని చూస్తారు కాబట్టి వారు రెండు ఆకారాలు నాలుగు నాలుగు సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నాయని భుజాల ఆధారంగా చెప్తారు కాని ఇదొక తప్పు అవగాహన ఒకవేళ ఆకారం క్రమ బహుభుజి అంటే రెగ్యులర్ పాలిగన్ అయితేనే కేవలం ఆ సందర్భంలో మాత్రమే సౌష్ఠవరేఖల సంఖ్య భుజాల సంఖ్యకు సమానంగా ఉంటాయి లేకపోతే లేదు ఇక్కడ మనం చూస్తే మొదటి ఆకారంలో ఒక చతురస్రం చూపబడింది ఇది క్రమ బహుభుజి అంటే రెగ్యులర్ పాలిగన్ మరియు చతురస్రానికి అంటే స్క్వేర్ కి నాలుగు భుజాలు ఉన్నాయి అందువల్ల నాలుగు సౌష్ఠవరేఖలను గీయవచ్చు మనం రెండవ ఆకారం గురించి పరిశీలిస్తే అదొక సమలంబ చతుర్భుజం అంటే ట్రపీజియం ను సూచిస్తుంది ఇది క్రమ బహుభుజి కాదు అందువల్ల ఆకారం రెండులో భుజాల ఆధారంగా సౌష్ఠవరేఖల సంఖ్యను కనుగొనడం తప్పు ఈ ఆకారంలో కేవలం ఒక సౌష్ఠవరేఖను మాత్రమే గీయవచ్చు అది ఈ కింది విధంగా ఉంటుంది మూడవ తప్పు కొంతమంది పిల్లలు ఒక ఆకారంలో సౌష్ఠవరేఖలను సరిగ్గా గీస్తారు కాని వాటిని లెక్కించినప్పుడు వారు ప్రతిరేఖని పొరపాటుగా రెండుసార్లు లెక్కిస్తారు ఉదాహరణకు ఇక్కడ వారికి పన్నెండు సౌష్ఠవరేఖలు లభించాయి వాస్తవానికి సౌష్ఠవరేఖల సంఖ్య ఆరు ఈ విధంగా వారికి సౌష్ఠవరేఖల సంఖ్య అసలు సంఖ్య కంటే రెండు రెట్లు లభిస్తుంది అదేవిధంగా కొంతమంది పిల్లలు అనుకోకుండా ఏ రేఖ నుండి లెక్కించడం ప్రారంభించారో అదే రేఖ వద్ద ముగిస్తారు ఈ విధంగా వారు ఒక రేఖని రెండుసార్లు లెక్కిస్తారు దీనివల్ల వారిచ్చిన ఆకారంలో సౌష్ఠవరేఖల సంఖ్య ఏడు అని భావిస్తారు కాని ఇది కూడా ఒక తప్పు అవగాహన సరిగ్గా లెక్కించడానికి మనం ఏ రేఖ నుండి ప్రారంభించి ఏ రేఖ వద్ద ముగించాలో గుర్తుంచుకోవాలి దీనివలన గణన సరిగ్గా వస్తుంది కాబట్టి ఈ రోజు మనం క్రమ బహుభుజుల సౌష్ఠవ రేఖలకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాము